నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. నేను ప్రవళిక. ఇక అప్డేట్స్ కి వెళ్తే, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరిలో 38 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 154 సీసీ కెమెరాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు చాలా దోహదపడుతుందని, 60 నుంచి 70% కేసులు దర్యాప్తులో సీసీ కెమెరాలు అదే ప్రధాన పాత్ర ఉంటుందని సిపి తెలిపారు. పేదలు నివసించే కాలనీలో తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మల్కాజిగిరి పోలీసులు నేర నియంత్రణలో ఎంతో ముందున్నారన్నారు. మల్కాజిగిరిలోని చాలా కేసులు సీసీ కెమెరాల ద్వారానే మాకు సాక్ష్యాలు దొరికాయని పోలీసులు చెప్పడం సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. Mr. Jagdish Garu, Station House Officer, for taking all initiatives to fix 154 community CCTV cameras in entire Malkajgiri PS limits. Mukhyanga, mana Commissioner Garu, ipre cheppinattu 2008 lo. He was DCP Malkajgiri. ఈ సీసీ కెమెరాస్ వలన ఎంత యూస్ఫుల్ ఉందో వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. వారి సమయంలో గంటలో 9 నుంచి 10 చైన్ స్నాచింగ్స్ అయ్యేటి, ఇంకెన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ యూస్ టు టేక్ ప్లేస్ ఇన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా ఒక దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దంటారు. దానికి ఉదాహరణ ఈ సీసీ ఫుటేజెస్ వలన. ఎందుకంటే ఎన్నో ఫేక్ కంప్లైంట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫేక్ కేసెస్ ఫైల్ చేసి ఒక నిర్దోషికి మనం మూవీస్ కూడా చూడడం జరిగింది. ఈ సీసీ ఫుటేజెస్ వలన మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏవైనా ఫాల్స్ కంప్లైంట్స్ ఉంటే కూడా ఇప్పుడే చెప్పారు. మొన్న గట్కేశ్వర్లో జరిగిన ఇన్సిడెంట్, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో గతంలో టోటల్గా 100% మా సొంత డబ్బులతోనే సీసీ కెమెరాస్ కాలనీస్లో, చాలా కాలనీస్లో ఇవ్వడం జరిగింది. దాదాపు 100 కాలనీస్లో. మరి ఈ మధ్యన ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, వారి కాలనీ పైన వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు మా కార్పొరేటర్స్ కానీ మేము కానీ చెప్పడం జరుగుతుంది. వైర్ మీరు తీసుకోండి, సీసీ కెమెరాస్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అన్ని కాలనీస్లో కూడా, స్లమ్స్లో తప్ప, స్లమ్స్లో 100% వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్. మిగతా కాలనీస్లో మాత్రం మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మీ కాలనీ మీద ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది దాంట్లో. వాట్ ఎవర్ యూ కెన్ కాంట్రిబ్యూట్. మరి ముఖ్యంగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే, ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు రేపు మళ్ళీ హాలిడే, ఐ నీడ్ టు గో అని చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ ప్రెషియస్ టైం. నేను ముఖ్యంగా షాప్ కీపర్స్ అసోసియేషన్ వారికి కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా కాలనీ వాళ్ళు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరు కూడా, ఎక్స్ కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అన్ని ప్రభుత్వమే చేస్తుంది అనుకోవడం పొరపాటు, ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు నాకేం చేశారని. దానికంటే మొట్టమొదలు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ వారితో ఎంత చేతనైతే అంత కాంట్రిబ్యూట్ చేయాలి. మంచి కార్యక్రమాల్లో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమిషనర్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో ఫస్ట్ వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తొందరగా ముగిస్తామని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి మరోసారి పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. మా సిఏ గారు కానీ, ఇక్కడ డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, బ్రహ్మాండమైన టీం ఉంది కమిషనర్ గారితో పాటు. చాలా బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ అసలు సమస్యలు లేకుండా పోయాయి. మరి అప్పటితో కంపేర్ చేస్తే క్రైమ్ రేట్ టోటలీ 90% తగ్గిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి మీ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్రిషియేట్.
First of all, I am thankful to all the donors who have donated around 38 lakhs rupees. 38 lakhs rupees jama chesi ee roju ee 154 community CCTV cameras ikkada pettadam jariginayi. Chala manchi program. Inspector mana Malkajgiri Jagdish vaalla team ki supervisory officer ACP DCP ki vallaki kuda abhinandanalu. Special thanks to mana MLA garu. MLA fund nunchi 10 lakhs rupayalu ఈ కెమెరాలో కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళ డోనేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు 3.5 లక్షల రూపాయలు వాళ్ళు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఒక కెమెరా అంటే 100 పోలీస్కి సమానంగా. ఈ కెమెరా మన ఎప్పుడు పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి మా నేరాలు బాగానే తగ్గినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నేను చెప్పారు 2008 లో నేను మల్కాజిగిరి డీసీపీ ఉన్నప్పుడు ఒక గంట సేపులో 8-9 చైన్ స్నాచింగ్ అయిన వాళ్ళు అప్పుడు అది ఎలా కంట్రోల్ చేయాలా అప్పుడు పెద్ద సవాల్గా మారింది. సో మన ఈ బాధితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంజాయించడం మళ్ళీ కేసెస్ డిటెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ బంగారం వాళ్ళకి రిటర్న్ చేయడం అలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టారు. मत चेन स्नाचिंग अन तरह वाल फस्ट कोपम पुलिस वाल पुलिस वालू कनपड़े अरे पुलिस वालू संख्या एंत मन देश 1 lakh पापुलेशन की 240 पुलिस वालू कावला मन देश प्रस्तम 140 पुलिस वालू सो 100 पुलिस प्रति लक्ष जनाभा की कोरता इपड़ू 24/7 అన్ని చోట్ల పోలీసులు ఉండడం కష్టం. ఈ పోలీస్ పని ఇప్పుడు ఈ కెమెరా చేస్తున్నాయి. మీరు చెప్పండి లాస్ట్ చైన్ స్నాచింగ్ ఎప్పుడు అయింది ఈ ఏరియాలో? నా దృష్టిలో లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక చైన్ స్నాచింగ్ కూడా మల్కాజిగిరిలో అయినట్లు నా దృష్టికి రాలే. నేను జాయిన్ అయినారు 2016 1st జూలై రోజు. అదే నెలలో ఇక్కడ మల్కాజిగిరి ఏరియాలో చాలా అది మంచి పవచ్ కార్ ఎవరు ఇంట బయట పెట్టునారు అది రాత్రి ఎవరైనా తగల పెట్టునారు అని అప్పుడు సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో మా పెట్రోల్ వాళ్ళు రాత్రి ఇంకా తనిఖీ చేసినప్పుడు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఈ రోజు 154 కెమెరాస్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడమైంది. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రియతమ సిపీ గారు మహేష్ భాగవత్ గారు మరియు హానరబుల్ ఎమ్మెల్యే గారు మా డీసీపీ మేడం అక్షర కృష్ణమూర్తి గారు ప్లస్ ఏసీపీ శ్యాంప్రసాద్ గారు వాళ్ళకి ఆధ్వర్యంలో మా పోలీసు సోదరుల యొక్క సమక్షంలో పాత్రికేయులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సమక్షంలో ఒక 154 కెమెరాలు కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈ 154 కెమెరాస్లోని ఎస్పీ నగర్ గ్రేవియార్డ్ దగ్గర కానించి విష్ణుపూర్ ఎక్స్టెన్షన్ వరకు 45 కెమెరాస్, మిర్జిగూడ ఎక్స్ రోడ్ నుంచి మన సఫిల్గూడ రైల్వే ట్రాక్ వరకు 75 కెమెరాస్, వీణాపాణి నగర్లో ఒక 12 కెమెరాలు, గౌతమ్ నగర్లో ఒక 12 కెమెరాలు, ఐఎన్ నగర్లో ఒక 10 కెమెరాలు, మొత్తం కలిపి ఒక 154 కెమెరాలను దీన్ని ప్రారంభించనుంది. ఈ యొక్క 154 కమ్యూనిటీ ప్రాజెక్టులో కెమెరాలను ప్రారంభించడానికి సహకరించిన దాతలకు మరియు లీడర్స్కి మా పోలీస్ సిబ్బందికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు మరికొన్ని రోజుల్లో మా మౌలాలి ఈస్ట్ ఆనంద్ బాగ్లో మా ఎస్ఏ వాళ్ళ యొక్క సమక్షం వాళ్ళ యొక్క సహకారంతో ఇంకో 75 కెమెరాలు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కమ్యూనిటీ ప్రాజెక్ట్ కెమెరాలు ఇంతగా సక్సెస్ అవ్వడానికి సహకరించిన మా ఎస్ఐలు హరిప్రసాద్ గారు కానీ, వెంకటరెడ్డి గారు, అశోక్, యాదగిరి, శ్రీనివాస్ గారు ప్లస్ శ్రీశైల నాయక్ గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఇచ్చేసిన అందరికీ మరియు సహకరించిన పాత్రికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మాకు అండర్ గైడెన్స్లో మాకు సిపి గారు మరియు డీసీపీ గారు ఏసీపీ గారి యొక్క గైడెన్స్లో మేము ముందుకెళ్ళి ఈ యొక్క కెమెరాల్ని పెట్టడం జరిగింది. దీనికి మీరు సహకరించినందుకు సంతోషంగా థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదిబట్ల, మంచాల, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా నియంత్రణ, బాల్య వివాహాలు, వెట్టి విముక్తి తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మంచాల మండలం
ఆగపల్లిలో ఇటుక బట్టీల వద్ద పనిచేసే ఒడిశా కూలీలకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ నాగమల్ల ఆధ్వర్యంలో కలజాత బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇన్స్పెక్టర్ నాగమల్లు ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. యాచారం సిఐ లింగయ్య ఆధ్వర్యంలో నందివనపర్తి, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి, నక్కర్త గ్రామంలో కోవిడ్ పై అవగాహన కల్పించారు. మేడిపల్లిలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప్ పాల్గొన్నారు. అనేక రకాలైన పనులకు పోతుంటాము, తర్వాత షాపులకు దగ్గర పోతుంటాము, కిరాణా షాప్ దగ్గర పోతుంటాము, మెడికల్ షాప్ దగ్గర పోతుంటాము, హోటల్స్ దగ్గర పోతుంటాము, ఇంకా హార్డ్వేర్ షాప్, సిమెంట్ షాప్ దగ్గర పోతుంటాము, వైన్ షాప్ దగ్గర పోతుంటారు బయట వాళ్ళు. ఈ రకంగా అనేక రకాలైన షాపుల దగ్గర పోతుంటారు. అందరూ ఎవరికి కరోనా ఉందో ఎవరికి ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మాస్క్ ధరిస్తే మనము ఖచ్చితంగా యొక్క కరోనాని మనం నిరోధించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు మీరు చూస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ కరోనా నుంచి కరోనా బారిన పడ్డ వాళ్ళు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలంటే బెడ్స్ కూడా దొరకట్లేదు, బెడ్స్ కూడా బాగా టైట్ అయిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్ అయితే అసలు బెడ్సే దొరకట్లేదు. పోయినా కానీ విపరీతమైనటువంటి కాస్ట్ ఈ యొక్క వైద్యం, ఈ యొక్క కరోనా ట్రీట్మెంట్ చాలా హై రేట్ ఉన్నది. అందుకని మన యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన యొక్క ఈ వైద్యం చేయించుకోవాలని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని రకాలుగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మాస్క్ ధరిస్తే మ్యాక్సిమం మీ ప్రాణాలను మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఎంత దయనీయ పరిస్థితి అంటే, తండ్రికి బిడ్డకి, కొడుకుకి తండ్రికి, అనుబంధానికి కనీసం చివరి చూపు కూడా నోసుకోలేని పరిస్థితి. ఆ గాంధీ హాస్పిటల్లో తీసుకుపోతే అటు చుట్ట చుట్టేసి ఆ గాంధీ హాస్పిటల్లోంచి జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్పచెప్పేసి అక్కడే ఖననం చేసేస్తున్నారు. అది ఎంత బాధ అంటే, మన హిందువులలో కానీ మిగతా కులాలలో చివరి చూపు అనేది ఎంత వాల్యుబుల్ అంటే అది జీవితంలో చెప్పుకోలేనంత వాల్యుబుల్. అట్లాంటి పరిస్థితిని కూడా ఈ కరోనా మహమ్మారి దూరం చేస్తుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవాలి, దీని మీద అవగాహన రావాలి. మీరందరూ దీనికి సంబంధించిన ముందు జాగ్రత్తలు పాటించి అట్లాంటి వ్యాధిని మన ఊరికి రాకుండా, మన మండలానికి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలని పోలీస్ తరఫున మరీ మరీ మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కి చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, నిజానికి సార్ చెప్పినట్టు మనం మార్కెట్కి పోతుంటాం, షాప్కి పోతుంటాం, ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం. మనకి ఎక్కడ వ్యాధి ఉందో తెలియదు, కానీ అది ఏదో రకంగా మనకు వచ్చేసింది అంటే తర్వాత దాన్ని మనం చూడడానికి సింపుల్గా ఉన్నా అది అంత ఘోరమైన చావునిస్తూ, అంత ఘోరమైన పరిస్థితుల్ని కలగజేస్తూ మనల్ని, మన కుటుంబాన్ని దహించేస్తుంది. కొన్ని కొన్ని కుటుంబాలే ఈ జనాభా లెక్కల్లోంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సర కాలంలో మనం చూసినాం కొన్ని కుటుంబాలైతే ఇంట్లో తల్లి తండ్రి తర్వాత పిల్లలు చనిపోయిన పరిస్థితి మనం పేపర్లో చదివినాం. అట్లాంటి పరిస్థితుల్ని మన ఊరుకు రాకుండా, మన మండలానికి రాకుండా మనం అందరం జాగ్రత్త తీసుకుందామని, మీ అందరూ తీసుకుంటారని మరొకసారి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3వ తారీఖున ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లో ధీరజ్ రెడ్డి, వైఎస్ ప్రసాద్, ఎంఎన్బి రాజు కార్ పార్క్ చేశారు. ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. తమ బెంచ్ కారు వాహనంలో షాపింగ్ నిమిత్తం ఇనార్బిట్ మాల్ కి వచ్చారు. ఆ కారులో 50 లక్షల బ్యాగ్ ఉంది. 2 నెలల నుండి వైఎస్ ప్రసాద్ వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న హనుమంత్ కారులో ఉన్న నగదును గమనించిన హనుమంత్ దోత్రే కారులో 50 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ను తీసుకుని వెళ్లిపోయాడు. పార్కింగ్ కి వచ్చిన కారు యజమాని డ్రైవర్ తో పాటు కారులో ఉన్న బ్యాగ్ కు కనబడకపోవడంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. నిందితుల టవర్స్ లొకేషన్ ఆధారంగా నిందితులను జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కీ కూడా డాష్ బోర్డ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళు షాపింగ్ చేసి అరౌండ్ 10:30 రిటర్న్ వస్తారు. వచ్చి డ్రైవర్ కాల్ చేస్తే డ్రైవర్ సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత డిక్కీ ఓపెన్ చేసుకుంటే డబ్బులు లేవు. తర్వాత ఇమ్మీడియట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఇమ్మీడియట్గా కేసు చేసుకుని స్పెషల్ టీమ్స్, ఒక 3 టీంలు, రామ్మోహన్ రెడ్డి టీం ఒకటి,
ఎస్ఐది, వీరప్రసాద్ ఎస్ఐ టీమ్ ఒకటి, అదే గోవర్ధన్ ఎస్ఐ టీమ్ పెట్టి డిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీని పంపిస్తాం. పాజిబుల్ లొకాలిటీ ఒక బాంబే ఒక పార్టీ, షోలాపూర్ ఒక పార్టీ, సిడి ఒక పార్టీ, అట్లా ఆ రకంగా పట్టుకోవడంలో అప్పటి నుంచి వాళ్ళు మూమెంట్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు మాకు సెల్ ఫోన్ టవర్ డేటా ఆధారంగా ఈ బండితో సహా వీళ్ళని పట్టుకోవటం జరిగింది. హనుమంత్ ధోత్రే, వీళ్ళ బ్రదర్ కూడా లక్ష్మణ్ ధోత్రే, వీళ్ళిద్దరు కలిసి ఆ క్యాష్ పెట్టుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి జయరాబాద్ దగ్గర రాగానే టవర్ లొకేషన్ ద్వారా మనం పట్టుకోవటం జరిగింది. వాళ్ళని 40,50,000 రూపాయలు మనం రికవర్ చేయటం జరిగింది, ఇంటాక్ట్ డబ్బు. దీంట్లో మిగతా అమౌంట్ డబ్బు కొంత ఒక 2 లక్షలు లోన్ కట్టిండు, వాళ్ళ భార్య కొంత ఇచ్చిండు, ఆ విధంగా చేసినారు. వాళ్ళ భార్య ముంబై థానేలో ఉంటుంది కదా సిటీ, అట్లా ఇచ్చుకుంటూ చేసుకుని ఈ డబ్బును వేరే ప్రాపర్టీ కొనడానికి చేసుకున్నప్పుడు మనకు టవర్ లొకేషన్ ద్వారా పట్టుకోవటం జరిగింది. షోలాపూర్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ ఏసీపీ రఘునందనరావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఎస్ఎస్ఓ, డిఐ నవీన్ కుమార్, అదేవిధంగా ఎస్ఎస్ గోవర్ధన్ రెడ్డి, వీరప్రసాద్, రామ్మోహన్ రెడ్డి మరియు స్టాఫ్ మొత్తం కలిసి ఈ చాలా స్పెషల్గా అంటే కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ నెల 3వ తారీఖు నాడు ఈ ఓనర్ అయిన ధీరజ్ రెడ్డి, అతని పార్ట్నర్స్ వైఎస్ ప్రసాద్ అంటే ఆయన అడ్డ ప్రసాద్ అంటారు, తర్వాత ఎంఎన్బి రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వైఎస్ ప్రసాద్ సంబంధించిన కారులో ఇన్ఆర్బిట్ మాల్కి వస్తారు. అక్కడ ఏదో సమ్ షాపింగ్ పర్పస్ వస్తే కారులోనే 50 లక్షల రూపీస్ పెట్టి వాళ్ళు ముగ్గురు పైకి వెళ్తారు షాపింగ్ కోసం. ఇదే అదునుగా చూసుకొని ఈ కారు డ్రైవర్ పనిచేస్తున్న హనుమంత్ ధోత్రే, వీడు నేటివ్ ఆఫ్ థానే సిటీ ముంబై, యాక్చువల్గా వీళ్ళ సొంతం ఏంటంటే మర్జాపూర్ అని చెప్పి బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక, బట్ లాంగ్ బ్యాకే థానే సిటీ ముంబైలో వాళ్ళు ఈ డ్రైవింగ్ అది చేసుకుంటూ బతకడానికి అక్కడికి వెళ్ళారు. ఈ డ్రైవరు హనుమంత్ ధోత్రే ఈ వైఎస్ ప్రసాద్ దగ్గర ఈ బెంచ్ కారు మీద అందాజ 2 నెలల క్రితము డ్రైవర్గా జాయిన్ కావడం జరిగింది. ఇతని డ్రైవర్గా పెట్టుకునేటప్పుడు ఇతని పుట్టుపురోతలు కానీ ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, క్యారెక్టర్ ఏముంది, ఏమీ వెరిఫికేషన్ చేసుకోలేదు. ఆ విధంగా పెట్టుకోవటం జరిగింది. అతని ఛాన్స్ కోసం, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి డబ్బులు బాగా క్యారీ చేస్తారు కాబట్టి నమ్మించుకున్నటువంటి ఆ రోజు 3rd 4th అంటే 3rd ఈ నెల నైట్లో ఇన్ఆర్బిట్ మాల్ పోయినప్పుడు ఈ కారులో ఉన్న 50 లక్షల బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది దొంగతనం చేసుకొని. సూచనలు ఏంటంటే ఒక తెలవని వ్యక్తి, ఈ బిజినెస్ పర్సన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపార్స్ కానీ బిజినెస్ పర్సన్ కానీ తెలవని వ్యక్తిని పెట్టుకొని ఈ విధంగా 50 లక్షలకి చీటింగ్ అంటే దొంగతనానికి పాల్పడిన డ్రైవర్ను ముందుగా పెట్టుకునేటప్పుడు వెరిఫై చేయాలి, క్యాన్సిల్ చేయాలి, అతని పూర్తిపూర్వక ఏంటి, ఆధార్ కార్డు అవసరం వస్తే లోకల్ పోలీసులు కూడా డ్రైవర్ పెట్టుకునేటప్పుడు వెరిఫికేషన్ చేస్తే మేము పోలీస్ వాళ్ళం కూడా వెరిఫికేషన్ చేసి ఇస్తాము. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ సీసీటీవీ నెట్ ట్రాకింగ్లో నేమ్ సెర్చ్ కొడితే అక్యూజ్ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి మనకు. క్రిమినల్స్ యొక్క వాళ్ళు ఉంటే ఆల్ ఇండియాలో వాళ్ళు ఎక్కడున్నా కూడా సీసీటీవీలో మనకు నేమ్తో సహా వచ్చేస్తుంది. సెల్ ఫోన్తో కొడితే కూడా కొంత వస్తుంది ఇన్ఫర్మేషన్, నేమ్తో కూడా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదని చూసి ఆ విధంగా మేము వెరిఫికేషన్ చేసి ఇస్తాము. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ పర్సన్స్ అనామకులు తెలవని వ్యక్తి ఎక్కడో థానే ముంబై సిటీలో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతను చూసి ఛాన్స్ కొట్టి 50 లక్షలు కొట్టేసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. లక్కీగా మేము ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేయటము, తిరగటము, 3 స్పెషల్ పార్టీతో డ్రైవింగ్ చేసుకొని పట్టుకోవటం వల్ల ఈ క్యాష్ 40 లాక్స్ 50,000 రూపీస్ రికవర్ చేయాలి. దీంట్లో మా ఏసీపీ మాదాపూర్ రఘునందనరావు ప్రత్యేకంగా టవర్ లొకేషన్ తీసుకోవటం వాళ్ళకి ఇవ్వటము, రవీంద్ర ప్రసాద్ దాన్ని మానిటరింగ్ చేయటము, డిఐ నవీన్ కుమార్ ఫిజికల్గా ఏరియా వెళ్తాము, ఈ ముగ్గురు ఎస్ఐలకి టైం టు టైం చేసుకుంటూ వాళ్ళ మూమెంట్లో ఉన్నారు, తిరుగుకుంటూ లాస్ట్కు మాకు అక్కడ దొరికినారు ఇవ్వాలి. కాబట్టి ఈ సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసింది కాబట్టి వాళ్ళకి రివార్డ్స్ కూడా పంపిస్తాము, ప్లస్ గుడ్ రివార్డ్ సర్వీస్ కోసం సిపిఆర్ కూడా ప్రపోజల్ పంపిస్తాం.
భువనగిరి పురపాలక సంఘంలో 2021-22 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో సమావేశం వాయిదా వేశారు. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి సమావేశం హాల్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కౌన్సిలర్గా గెలిచి 14 నెలలు గడుస్తున్నా కూడా భువనగిరి పట్టణం 35 వార్డులలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, కనీసం వార్డులలో మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో టీఆర్ఎస్ పాలకవర్గం విఫలం చెందారని అందుకు నిరసనగా బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొట్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, అధికార పార్టీ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం సిగ్గుచేటని, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల నిర్లక్ష్యం వల్ల బడ్జెట్ సమావేశంకు కౌన్సిలర్లు హాజరు కాలేకపోయారని మండిపడ్డారు. శానిటైజన్ చేయటంలో విఫలం చెందారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ను ప్రవేశపెట్టామని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఏకపక్షంగా ఉండి మేమందరం కూడా ప్రజల కోసం ఈ బడ్జెట్ ను అనుకూలంగా లేదు కాబట్టి మేము వాయిదా వేయాలని కోరడం, దానికి తోడుగా కూడా అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా గైరాజరవడం, ఈ యొక్క పాలకవర్గం యొక్క రీతి, ఈ యొక్క పాలకవర్గం యొక్క నియంత పాలన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ యొక్క పరిస్థితులను బట్టి ఇలా కౌన్సిలర్లు అందరూ కూడా హాజరయ్యి ఆబ్సెంట్ అయ్యారంటే వీళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. బడ్జెట్ లో సంవత్సర కాలం అవుతున్నా కూడా ఒక్క అభివృద్ధి పని మీద కూడా ఫౌండేషన్ వేయలేదు, పనులు చేయలేదు, శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలను బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ పెట్టాలి, అభివృద్ధి పనుల బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేసినాం. దాన్ని నిర్లక్ష్యం చేసినందుకు గౌరవ కౌన్సిలర్లు అందరం కలిసి వాయిదా తీర్మానం కోరు వాయిదా వేసారు. కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, భువనగిరి పట్టణ అభివృద్ధి కోసం మీరు కలిసి వచ్చేంత వరకు ప్రజాస్వామ్య రీతిలో మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. ట్యాక్స్ ద్వారా వసూలు చేసిన ద్వారా మాత్రమే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశం ఉంది. పాలకవర్గం ఉండి కూడా ఎలాంటి గ్రాంట్స్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గ్రాంట్స్ కానీ ఎంపీ గ్రాంట్స్ కానీ ఏవి కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఏమైనా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. అదేవిధంగా స్మృతివనానికి సంబంధించి పోయిన కౌన్సిల్లో తీర్మానమై వాటికి రావాల్సి వరకు పెండింగ్లో ఉన్న దానికి శాంక్షన్ చేయాల్సిన అమౌంట్ శాంక్షన్ చేయకుండా సమీకృత మార్కెట్కు సంబంధించి వారికి సంబంధించిన వారి పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వ్యక్తులు కాంట్రాక్టర్లుగా ఉండడంతో రాత్రికి రాత్రి వాళ్ళకు 60 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం, మిగతా సమస్యల పైన వచ్చేసప్పటికేమో మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పి తప్పించుకోవడం ఇంతవరకు సమంజసమో ఒకసారి అధికార పార్టీ ఆలోచించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వాళ్ళ కోరం సరిపోదో లేకపోతే చైర్మన్ ఎన్నిక కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ అవసరం ఉన్న సమయంలో మాత్రమే వచ్చి నా శాసనసభ నాకున్నటువంటి నియోజకవర్గం మొత్తం తిరిగి నేను అభివృద్ధి చేస్తాను. ఇప్పటి వరకు 2 సార్లు ఎమ్మెల్యే గారు గెలిచిన, గతంలో 1 మున్సిపాలిటీ ఉండే గౌరవ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారికి, ఇప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి ఆయన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు తన నిధుల నుంచి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోవడం సిగ్గుచేటని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ప్రజా సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 1వ డివిజన్ లో కార్పొరేటర్ పింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో క్రాంతి నగర్ కాలనీ నుండి అరవింద నగర్ కాలనీ వరకు 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్ పనులను కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 1వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ, 1వ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 1వ డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు అయినా డ్రైనేజీ, రోడ్డు, నీటి సమస్యలను త్వరలోనే మంత్రి సహకారంతో పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మన బోడుపల్ కార్పొరేషన్ లో చెంగిచల్ర 1వ డివిజన్ లో 30 లక్షలు పెట్టి 1 కిలోమీటర్ పైన ఈ రోడ్డు కూడా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈ బడ్జెట్ లో కూడా మనం 80 కోట్ల దాకా ఈసారి బోడుపల్ బడ్జెట్ కూడా మనం బడ్జెట్ కేటాయించుకున్నాం కాబట్టి మనకు డబ్బుల ప్రాబ్లం లేదు. ఈ చెంగిచల్ర ఈ మన 1వ నంబర్ కానీ 2వ నంబర్ కానీ 3వ నంబర్లో కానీ కొత్తగా 500 ఎకరాలలో ఇళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్లకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది.
వాటర్ ప్రాబ్లం ఉంది, మళ్ళా రోడ్ల ప్రాబ్లం ఉంది. కాబట్టి తప్పకుండా వీళ్ళకి స్పెషల్ గా మొన్ననే ఆ కాలనీ దుర్గా కాలనీ శివదుర్గా నగర్ కాలనీకి మొన్న పోయి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా 3 కోట్ల 10 లక్షలతో టెండర్ కూడా అయింది. వాళ్ళకు కూడా ఇంటింటికి నీళ్లు ఇచ్చే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. డబ్బులు కూడా మేము మా మున్సిపాలిటీకి కూడా కట్టాం 1.30 కోట్లు. వాళ్ళు కూడా 1.70 కోట్లు 1.80 కోట్లు వాళ్ళు కూడా దానం కిషోర్ మన వాటర్ వసతులు కూడా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ 1 ఇయర్ లోపల రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ సెకండ్ ఫేజ్ మిషన్ భగీరథ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దానికి తోడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టిండు. ఎక్కడెక్కడైతే కొత్త కాలనీలు వస్తున్నాయో, ఎక్కడెక్కడైతే మొన్న పెద్ద ఎత్తున వరదలు నీళ్లు కాలువలు నాలలు చెరువులు పొంగి వచ్చినాయి చూడు. 100 సంవత్సరాల కింద పడ్డ వాన మొన్న పడ్డది కదా, ఆ వానకు కూడా నీళ్లకు దారి స్టామ్ వాటర్కు దారి చూపించాలి. డ్రైనేజ్ కూడా ఎక్కడ కూడా చెరువులకు కలవద్దు, డ్రైనేజ్లను కూడా బైపాస్ చేయాలని చెప్పి దానికి కూడా ఎస్టిమేట్ చేయమన్నాడు మా కమిషనర్. వాళ్ళంతా కూడా ఎస్టిమేట్ వేస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒకటో డివిజన్లోనే 30 లక్షల రూపాయలు ఇప్పుడే 10 నిమిషాల ముందు మన మంత్రివర్యులు శామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదంగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రాను నాకు నా వార్డులో 28 కాలనీలు ఉన్నాయి. 28 కాలనీలకు కూడా ప్రతి కాలనీ కూడా మంచి చెడులు తిరిగి అసుకోవడం జరుగుతుంది. చాలా ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కనుక ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. దానికి డ్రైనేజీ రోడ్లు వాటర్ సమస్య లేదు. వాటర్ గురించి కూడా మొన్న కూడా మంత్రి మల్లారెడ్డి దృష్టి తీసుకపోతే మున్సిపాల్ నిధుల నుంచి 1.30 కోట్లు మన వాటర్ బోర్డు నుంచి కూడా 1.80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నెలాఖరి వరకు కూడా అది కూడా పనులు వాటర్ది కూడా ప్రారంభమవుతుంది. ఇంకా నా ముందడున్న కాలనీలు కూడా కొన్ని డ్రైనేజ్ సమస్యలతో చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవం ఇది ఉన్నది. ఎందుకంటే తెలివిడిగా మనకు వచ్చిన పండు ఒక్కో కార్పొరేటర్కు 1.20 కోట్లు 1.30 కోట్లు ఇస్తే నాకు పెద్ద మనసుతోని మల్లారెడ్డి గారు చేసుకొని కూడా 2.5 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు డ్రైనేజీ సిసి రోడ్లు కొన్ని బీటి రోడ్లు కూడా జరుగుతున్నాయి. దానికి కూడా ముందు కూడా తారకనగర్కి ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా మొన్ననే పెట్టాం, టెండర్లు ఉన్నాయి. ఈ నెలాఖరి వరకు కూడా అవి కూడా స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ లోపల చెంగిచెర్లలోనే 1 డివిజన్లో డ్రైనేజ్ లేకుండా అన్ని కాలనీలకు నేను చేస్తానని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఎందుకంటే అందరికీ మనం ఒకటేసారి పెట్టాలని కట్టదు. ఇంకా 4 సంవత్సరాలు మేము గెలిచి 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. విడతల వారీగా మొత్తం ప్రతి కాలనీకి తిరిగి ఏ సమస్యలు ఉన్నా కానీ పూర్తి చేస్తానని కూడా కోరడం జరుగుతుంది. మంత్రి గారు కూడా ఎప్పుడు విధి ఉన్నా కానీ మాకు సానుకూలంగా మాకు ఎప్పుడు ఏదానికి కూడా అండదండాలు ఉండి కూడా ఆయన కూడా ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న అభినంతో ఉన్నది. మల్లారెడ్డి గారు మన బోడుపల్లి కార్పొరేటర్లు మొత్తం 28 డివిజన్లకు 28 డివిజన్లు వచ్చి ఇక్కడ మేయర్ డిప్యూ మేయరు అందరి సహాయ సహకారాలతో నా డివిజన్ మీద అందరికి ప్రతి ఒక్క కన్ను ఉండి నాకు ఆశీస్సులు ఇవ్వాలని కూడా మనసుపూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భద్రాచలం పంచాయతీ వారి నిర్లక్ష్యం కారణంగా భద్రాచలం పట్టణ ప్రజలు భక్తులు తీవ్ర ఇబ్బందులకు అసౌకర్యానికి గురవుతున్నారు. భద్రాచలం కరకట్ట ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారు. దీంతో కొంతమంది ఆకతాయిలు డంపింగ్ యార్డ్ ప్రాంతంలో చెత్తకు నిప్పంటిస్తున్నారు. ఈ కారణంగా విపరీతమైన పొగ దేవాలయ పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్నది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు రామాలయానికి వచ్చే భక్తులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అనేక అనారోగ్య సమస్యల సైతం తలెత్తే ప్రమాదం ఉందని, ఇంత జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీ శాఖ వారు తక్షణమే స్పందించి తగలబడుతున్న చెత్తను ఆర్పవలసిందిగా ప్రజలు భక్తులను కోరుకుంటున్నారు. భద్రాచలం అంటేనే ప్రశాంత వాతావరణం ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటి భద్రాచలంలో ఇప్పుడు రామాలయానికి ఆనుకొని కరకట ప్రాంతంలో పంచాయతీ వాళ్ళు చేసేటువంటి దురాగతాల వల్ల డంపింగ్ యార్డ్ ఇక్కడే ఏర్పాటు చేసి దానివల్ల వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం తగలబెట్టేస్తున్నారు. దాంతో ఈ భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయం చుట్టుపక్కల అనుకున్నటువంటి సత్రాలు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు గత 3-4 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం.
పొగ మంచు కప్పేసినట్టుగా ఉండి ఆ దుర్వ్య మొత్తం కూడా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. యాత్రికులతో సహా ఇక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి. అసలే కరోనా కాలంతో భయపడుతూ ఉంటే ఈ కొత్త రోగాలు ఏమైనా వస్తాయని జనాలతో భయపడుతున్న పరిస్థితి. ఎవరికి చెప్పినా కూడా ఇక్కడ పంచాయతీ వాళ్ళకి చెప్పినా పరిస్థితి లేదు, ఎవరికి చెప్పాలని అర్థం కాని పరిస్థితి. ఇకనైనా వెంటనే ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ని ఈ ప్రాంతం నుంచి దూరం చేసి ఇక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేస్తే భక్తులకు కానీ స్థానికంగా ఉండే ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి సంబంధిత అధికారులు దీని మీద వెంటనే చర్య తీసుకొని డంపింగ్ యార్డ్ని దూరంగా జరపడం కానీ ఇక్కడ ఉన్నటువంటి చెత్త వ్యర్థ పదార్థాలు పోయకుండా అడ్డుకోవడం కానీ చేస్తే భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు ఆనందపడతారు, స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఆనందపడటానికి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.